హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ప్రియాంక అకాడమీ ఖమ్మం. ఐటీఐకి సంబంధించిన అప్రెంటిషిప్ గురించి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఈరోజు, ఐ మీన్ 2 డేస్ బ్యాక్. మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి ఈరోజు నుంచి. సో ఈరోజు నుంచి మళ్ళీ మనకి 7th మంత్ 7th వరకు. అయితే మనకి ఏ ఏ పోస్టులు రిలీజ్ చేశారు, దాని డ్యూరేషన్ ఏంటి అన్నీ చూద్దాము. ఓకే, అయితే మనకి నాగపూర్ డివిజన్లో మనకి ఫిటర్ వచ్చేసి టోటల్గా మనకి చూసుకుంటే 62 పోస్టులు, కార్పెంటర్ 30, వెల్డర్ 14, కోపా కంప్యూటర్ ఆపరేటర్కి వచ్చేసి 117, ఎలక్ట్రీషియన్ 206, తర్వాత మనకి ఇంగ్లీష్ టైపింగ్ స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్ వచ్చేసి మనం చూసుకుంటే ఇక్కడ 20, హిందీ టైపింగ్ వచ్చేసి 10, ప్లంబర్ 22, పెయింటర్ 32, వైర్మ్యాన్ వచ్చేసి 40, ఎలక్ట్రానిక్ మెక్ 12, డీజిల్ మెకానిక్ 75. తర్వాత ఇట్లా మనం అన్నీ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ టోటల్గా 20 పోస్టులకి సంబంధించి మనకి 708 రెగ్యులరు, బ్యాక్లాగ్ వచ్చేసి 69, ఫిజికల్ హ్యాండిక్యాప్ వచ్చేసి మనకి 26. టోటల్గా మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి ఈరోజు నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది, కొన్ని అప్లికేషన్స్ అయితే చేయడం కూడా జరిగింది. సో టోటల్గా మనకి ఇవన్నమాట. సో ఇది వచ్చేసి మోటీబాగ్లో ఫిటర్ వచ్చేసి 29, వెల్డరు 8, కార్పెంటర్ 10, పెయింటరు 10, టర్నర్ 4, ఇట్లా మనకి టోటల్గా ఈ యొక్క 64. సో మనకి నాగపూర్ అయినా మోతీబాగ్ అయినా ఏదైనా సరే మనకి 1 ఇయర్ అప్రెంటిషిప్ పీరియడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది, అర్థమవుతుంది కదా. నెక్స్ట్ వచ్చేసి మినిమం ఏజ్ వచ్చేసి 15 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం వచ్చేసి మనకి 24 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ వాళ్ళకైతే అదనంగా 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు, ఓబీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాలు, తర్వాత మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే 10 సంవత్సరాలు. ఓకే, సో మనకి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్స్ కూడా ఇచ్చేశారు. అన్రిజర్వ్డ్ కేటగిరీ అయితే 1999 6వ నెల 6వ తారీఖు నుండి 2008 6వ నెల 6వ తారీఖు లోపు జన్మించి ఉండాలి. మనకి ఓబీసీ అయితే ఇట్లా ఉంది, ఎస్సీ ఎస్టీ అయితే ఇలా, సో ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఇలా. ఓకే, అయితే వీటన్నిటికంటే ముందు యాక్చువల్గా ఈ పోస్ట్ మనం అప్లై చేసుకోవాలి, ఐ మీన్ ఈ అప్రెంటిషిప్కి మనం వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ మనకి కావాల్సింది నాప్స్. నాప్స్ అయితే మనం ఆన్లైన్ చేయించుకోవాలి. నాప్స్ లేకుండా ఆన్లైన్ ఈ యొక్క జాబ్, ఈ యొక్క అప్రెంటిషిప్కి మనం అప్లై చేసుకోవడానికి కుదరదు, అర్థమైంది కదా. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే, ఇది వరకు మీరు నాప్స్ ఒక 2 మంత్స్ బ్యాక్ చేపిస్తే మాత్రం మళ్ళీ మీరు అప్డేట్ చేయించుకోవాలి కేవైసీకి. 2 మంత్స్ నుంచి నేషనల్ అప్రెంటిషిప్ది నాప్స్ మొత్తం ఈ యొక్క చేంజెస్ అయితే చేశారు రైట్. కాబట్టి మీరు నాప్స్ చేయించుకోకపోతే ఈ జాబ్ అప్లై చేసుకోవడానికైతే కంపల్సరీ మనకి నాప్స్ కావాల్సిందే. మీరు 2 మంత్స్ బ్యాక్ చేయించుకుంటే, అంటే ప్రీవియస్గా 2 మంత్స్ బ్యాక్ అలా చేయించుకుంటే మాత్రం మీకు ఖచ్చితంగా ఈ యొక్క నాప్స్ది మీరు అప్డేట్ చేయించుకోవాలి. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి మినిమం వచ్చేసి ఐటీఐలో 50% అయితే కావాల్సిందే, మినిమం 50% అయితే కావాల్సిందే రైట్. నెక్స్ట్ ఇంకా చూద్దాము. సో మనకి ఇక్కడ మనం చూసుకుంటే మనకి ట్రైనింగ్, స్టైఫండ్ ఇదంతా ఉన్నదే, మనకంతా తెలిసిన విషయమే. మెడికల్ ఫిట్నెస్ అయితే కావాలి, తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ మోస్ట్లీ ఉండకపోవచ్చు. ఓకే, ఇక్కడ అగ్రిమెంట్ అయితే కంపల్సరీ అడుగుతున్నారు. మనకి ఈరోజు నుంచి 7వ నెల 7వ తారీఖు వరకు అయితే ఇది అప్లై చేయబడుతుంది. ఓకే, ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో కాల్ అయితే చేయండి. తర్వాత ఎవరైతే ఇంజనీరింగ్ ఉన్నారో లేకపోతే డిప్లొమా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఇది ఎస్పెషల్గా నాట్ ఎలిజిబుల్ అని చెప్పేశారు. మీకేమన్నా ప్రాబ్లం ఉన్నా ఏమున్నా సరే ఈ యొక్క మెయిల్ ఐడికి అయితే మీరు కాంటాక్ట్ అయితే చేసేయచ్చు. ఇంకా ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటే మాత్రం కాల్ అయితే చేయండి. నాప్స్ ఇంకా మీరు అప్డేట్ చేసుకోలేదంటే కాల్ చేయండి. నాప్స్ కొత్తగా చేయాలి అనుకుంటే కూడా మీరు ఓకే కాల్ అయితే చేయండి. కంపల్సరీగా మనకి పైన చెప్పినటువంటి ఈ యొక్క అన్ని ట్రేడ్లలో మీకు మినిమం 50 మార్క్స్ అయితే కంపల్సరీ అయితే రావాలి.
ఓకే. సో కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో కాల్ చేయండి. అందరికి ఇంకొకటి ఏంటంటే ఐటీఐ అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయినాయి, మనకి ఇంకొక 3 డేస్ మాత్రమే మనకి ఉంది. కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాలంటే కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ మోర్ ఓవర్ ఎన్సీవీటీ ఎస్సీవీటీ రెండు కూడా మీకు కావాల్సిందే. నాప్స్ అప్లై చేయడానికి మనకి ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పాము రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, మనకి పాన్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కానీ ఉండాలి. లేదు అంట ఐ మీన్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి మేమో ఉండాలి, ఫోటో ఉండాలి, సిగ్నేచర్ ఉండాలి. అండ్ ఫైనల్గా ఏంటంటే ఆధార్ కార్డు మనకి మొబైల్ నెంబర్కి లింక్ అయి ఉండాలి. ఆధార్ కార్డు ప్లస్ ఈ యొక్క ఎస్ఎస్సి మేమో ఈ ఐటీఐ మెమోస్లో ఈక్వల్గా మనకి నేమ్ ఈక్వల్గా ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ ఈక్వల్గా ఉండాలి. నెక్స్ట్ మనం చూసుకుంటే మీ నాన్నగారి పేరు కూడా ఈక్వల్గా ఉండాలి. తర్వాత తెలంగాణ ఎవరైతే ఉన్నారో దయచేసి మీ యొక్క ఆధార్ కార్డు, పాత ఆధార్ కార్డు అయితే ఆంధ్రప్రదేశ్ అని ఉంది. సో మనం ఎప్పుడైతే మనం ఇలాంటి జాబ్స్ అప్లై చేస్తుంటే మనకి మన అడ్రస్ వచ్చేసి మన డిస్టిక్ ఇది ఉన్నా సరే స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చూపిస్తుంది. కాబట్టి అదొకటి గమనించాలి మీరు. కాబట్టి ప్లాన్ అయితే చేసుకోండి. ఇంకొక అప్డేట్ ఏంటంటే మనకి ఈ యొక్క ఇలా మనం 1 ఇయర్ అప్రెంటిషిప్ చేయడం ద్వారా ఏంటంటే రేపటి రోజున లోపల ఇంటర్నల్గా మనకి ఏమన్నా పోస్ట్ జాబ్స్ ఇంటర్నల్గా పడుతూ ఉంటాయి కదా, సో ఫస్ట్ వెయిటేజ్ మనకే ఉండడం జరుగుతుంది. అండ్ వచ్చేసి ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ కూడా మీరు అప్లై చేసుకోవడం ద్వారా, ఓకే, ఎంప్లాయ్మెంట్ కూడా అప్లై చేసుకోవడం ద్వారా ఇలాంటి పోస్టులకి మనకి వెయిటేజ్ అయితే రావడం జరుగుతుంది. ప్లాన్ చేసుకోండి, అప్లై చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. థ్యాంక్ యూ.